हाई हेलो फ्रेंड्स अंदर की नमस्ते फ्रेंड्स स्टार्टिंग वीडियो चूसर कदा चिन्ह डेमो चूप्चा प्रिव्यू चूप्चा कदा एन रकल एनटीआर बर्तडे की संबंधी ब्यूटीफुल बैनर्स तस्कोचा सो मेरते एट पर्सन मिस अवकानी वीडियो एंड वरक चूँगी एंक एंड वरक चूड़े वीडियो पासवर्ड उ सो पासवर्ड वीडियो चूस्ते पासवर्ड दरकत ओके सो फ्रेंड इंका सो इप फोटो मन यूज चेयली बैकग्राउंड्स एला क्लारी एला अभी हेचडी क्लारी का तरह मन प्रिंटिंग तीप्चन तरह मैं प्रॉब्लम वस्दा ते फोटो हेचडी क्लारी उदा जूम चेकते मर चूपा नेम्स अवी एला चूपा आ तर मन बाक्स क्लैक्स बाक्स में मैं फोटो एला निंपा चुपाने वीडियो एंड वरक चूँ अंदे चुनाव वीडियो एंड वरक चूँ बाक्स में फोटो एला निंपाली मन संबंधी पेर एलाता ओके सो फ्रेंड वीडियो एंड वरक चूसा ना मन को लाइक चाहिए सपोर्ट చేయండి సో మన ఛానల్ డైలీ ఫాలో అవని డైలీ వీడియోస్ వస్తుంటాయి మిస్ అవ్వకండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి డైలీ వీడియోస్ వస్తాయి ఫ్రెండ్ అలాగే మన టెలిగ్రామ్ ఛానల్ ఇంకా జాయిన్ అవ్వకపోతే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి సో టెలిగ్రామ్ గ్రూప్ మీద క్లిక్ చేసి మన టెలిగ్రామ్లో అయితే డైలీ అప్డేట్ వస్తుంటాయి కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది టెలిగ్రామ్ లింక్ ఉంది సో టెలిగ్రామ్ మీద క్లిక్ చేసి టెలిగ్రామ్లో అయితే ఫాలో అవ్వండి దీంట్లో డైలీ అప్డేట్ అయితే వస్తుంటాయి దీంట్లో పోలింగ్ పెడుతుంటాను సో పిఎన్జీ ఫోటోస్ వస్తుంటాయి ట్రెండింగ్ ఏం నడుస్తుంటాయి అయితే ట్రెండ్ అయితే లేపుంటుంది నేను సో మీరు ప్రతి ఒక్కరు కూడా మీరు మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అవుతే చాలా మంచి ఉంటుంది మీకు కావాల్సిన ఐటమ్స్ ఏమైనా మెటీరియల్స్ కానీ పిఎన్జీస్ కానీ హీరోలవి హీరోనివి అలాగే సిడిపి బ్యాక్గ్రౌండ్స్ కూడా అలాగే మీకు రేపు ఏమొస్తుంది నెక్స్ట్ టైం వస్తుంది అవతల నెక్స్ట్ టైం వస్తుంది కూడా చెప్తుంటాను అలాగే ఇక్కడ 700 పాయింట్స్ సిడిపి ఏమంటారు మనం సిడిపి పోర్టల్ మీద పెద్ద పెద్దగా నేమ్స్ లంబు లంబుగా చేస్తారు కదా అలాంటి పాయింట్స్ ఒక 700 పాయింట్స్ కూడా తీసుకొచ్చాను ఈ వీడియో చూడండి సో ప్రతి ఒక్కరు కూడా మన టెలిగ్రామ్ అయితే ఫాలో అవ్వండి ఓకే ఓకే ఫ్రెండ్ ఇక లేట్ ఎందుకు వీడియోలకైతే తెలుపుదాం పడపడ అయితే చెప్తాను సో ఒక లైక్ చేయండి సపోర్ట్ చేయండి డైలీ వీడియోస్ అయితే వస్తాయి ఓకే ఫ్రెండ్ స్టార్ట్ ఓకే రైట్ స్టార్ట్ సో నేను ఇక్కడ అయితే బ్యానర్లకి అయితే వచ్చాను సో ఫస్ట్ బ్యానర్ ఇది ఓకే నేను చూపిస్తాను చూడండి ఓకే సో ఈ బ్యానర్ వచ్చేసరికి మనకి ఈ రకంగా ఉంది సో దీన్ని జూమ్ చేస్తాను దీని నేమ్స్ ఎలా ఉండే అన్ని కూడా ఎలా ఉందో చూపిస్తాను మీకు సో ఒక జూమ్ చేశాను సో సూపర్ ఉంది ఎన్టీఆర్ బాక్షా సూపర్ ఉంది ఓకే తర్వాత ఇక్కడ వెనక బ్యాక్గ్రౌండ్లో కూడా ఇక్కడ చూసారా ఫోటోస్ పెట్టానబ్బా సో ఎట్ట పెట్టాను చూసారా చాలా ఘోరంగా ఇచ్చాను చూడండి ఇక్కడ కూడా మనకి సో ఇక్కడ పైన డేట్ ఉంది చూసారు ఇక్కడ డేట్ ఉంటుంది సో మనకి ఇక్కడ అయితే అన్ని ఉంటుంది సో ఇక్కడ ఇక్కడ మనకి హ్యాపీ బర్త్డే నేమ్ కూడా చూడండి ఇక్కడ పట్టి ఉంది కదా పట్టి పొట్టి అది సన్నగా అయితే రాశాను చిన్నగా అలాగే ఇక్కడ మనకి ఎన్టీఆర్ కూడా మనకి నేమ్ అయితే స్టైలిష్గా అయితే ఉంది ఇక ఈ పక్క టూ బాక్స్ ఈ పక్క టూ బాక్స్ అయితే ఉంటుంది సో ఇక్కడ మనము ఈ రెండు బాక్స్లో ఈ నాలుగు బాక్స్లో ఫోటోస్ నింపేస్తే వర్క్ అయితే అయిపోతుంది అనమాట ఓకే ఫ్రెండ్ నెంబర్ వన్ బ్యానర్ అవుతుంది సో నెంబర్ టూ వచ్చేసి దీంట్లో సిక్స్ ఫ్లెక్స్లో అయితే పెట్టుకోవచ్చు దీంట్లో ఎన్టీఆర్ నేమ్ కూడా మనకైతే గోల్డ్ సిల్వర్ కలర్లో అయితే ఉంటుంది అనమాట ఓకే జూమ్ చేస్తా చూడండి సో వెనక బ్యాక్గ్రౌండ్ చూడండి సూపర్ వస్తం అయితే ఉంటుంది ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో కూడా మనకి ఇక్కడ చూసారా ఎన్టీఆర్ సంబంధించిన ఫోటోస్ ఏ విధంగా ఊసరవెల్లి బాక్షా ఇటు పక్కన ఏమో టెంపర్ నాన్న ప్రేమతో జైలు అవకుశ అన్ని ఫోటోస్ అయితే ఉంటాయి కింద నేమ్ చూడండి ఎన్టీఆర్ కూడా చూడండి ఎన్టీఆర్ అయితే మనకి సిల్వర్ కలర్లో అయితే ఉంటుంది అనమాట ఈ పక్క మనకి త్రీ బాక్సెస్ ఈ పక్క త్రీ బాక్సెస్ అయితే ఉంటాయి టోటల్ సిక్స్ బాక్స్లో సిక్స్ ఫోటోస్ నింపుకోండి ఓకే సో ఫ్రెండ్స్ ఒకవేళ మీకు ఇలాంటి బ్యానర్ డిజైనింగ్ చేయడం రాకపోతే నేను మీకు చేయిస్తాను సో ఒకవేళ నన్ను కాంటాక్ట్ అవ్వాలంటే ఇక్కడ సైడ్కి నా నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ నాకు వాట్సాప్ మెసేజ్ చేయండి లేకపోతే డైరెక్ట్ కాల్ కూడా చేయొచ్చు వాట్సాప్ మెసేజ్ చేయండి టెలిగ్రామ్ కూడా నన్ను అడగండి ఒకవేళ మీకు చేయడం రాకపోతే నేను మీకు చేసిస్తాను చాలా తక్కువ ధరలో మీకు చేసిస్తాను ఓకేనా సో తర్వాత వచ్చేసి నెంబర్ థర్డ్ నెంబర్ త్రీ ఇదైతే వాస్తవం బ్యానర్ ఇది సో ఇది లెంత్ తక్కువ ఉంటుంది అన్నమాట హైట్ ఉంటుంది ఎడల్పు తక్కువ ఉంటుంది సో ఇది వచ్చేసి మనకు క్లారిటీ చూడండి సో క్లారిటీ కూడా ఏ మాత్రం తగ్గలేదు ఇటు పక్క అయితే బాక్స్ ఉన్నది కదా ఈ పక్క బాక్స్లో ఫోర్ ఫోటోస్ వస్తాయి కింద బాక్స్లో మనకి ఎయిట్ ఫోటోస్ వస్తాయి టోటల్ హాల్ రౌండ్ వచ్చేసి దీంట్లో మనకి 12 ఫోటోస్ అయితే నింపుకోవచ్చు ఒకసారి నేమ్ కూడా చూడండి క్లారిటీ కూడా హ్యాపీ బర్త్డే ఎన్టీఆర్ యంగ్ టైగర్ ఉండండి అంటే మామూలుగా లైట్గా అయితే నేను బ్లర్ చేసిన నేమ్ అది లైట్గా అయితే పెట్టాను ఇటు పక్క జెండా ఉంది సరే జెండా మీద ఎన్టీఆర్ ఫోటో అయితే ఉంటుంది ఈ బ్యానర్ కూడా మనకు వాస్తవం అయితే ఉంది సో ఇంకోటి వచ్చేసి ఇది చూడండి ఇది నెంబర్ ఫోర్ ఓకే చూడండి మనకైతే వాస్తవం ఇది నాకైతే చాలా నచ్చింది బ్యానర్ మొత్తానికి అయితే సూపర్ అయితే ఉంది పైన నేమ్ కింద ఫోటోస్ వరుసగా దాని కింద యంగ్ టైగర్ ఎన్టీఆర్ దీనికి గ్యాప్ ఉంది కాబట్టి ఈ గ్యాప్లో మీకు సంబంధించిన విలేజ్ నేమ్ కానీ మీ యూత్కి సంబంధించిన ఏమైనా పడితే యాడ్ చేసుకోవచ్చు ఓకే ఇక్కడ మన బాక్స్లో ఈ పక్క మనకి ఈ పక్క టూ బాక్స్ ఈ పక్క టూ బాక్స్ అంటే టూ బా ఫోర్త్ బాక్స్లో ఫోర్ బాక్స్లో ఫోర్ ఫోటోస్ పెట్టేస్తే వర్క్ కంప్లీట్ పై నెంబర్ ఫైవ్ ఇది ఓకే నెంబర్ ఫైవ్ బ్యానర్ వచ్చేసి ఇది ఇలా ఉంటుంది కొంచెం వెరైటీగా అయితే ఉంటుంది బ్యానర్ ఇది సో ఫోటో క్లారిటీ అయితే ఏ మాత్రం తగ్గదు ఇంకోటి చూడండి ఎన్టీఆర్ నేమ్లో కూడా ఎన్టీఆర్ నింపేసిన నేమ్లో కూడా ఎన్టీఆర్ నింపేసిన ఈ పక్క త్రీ బాక్స్ పైన త్రీ బాక్స్ కింద త్రీ బాక్స్ మొత్తం వచ్చి టోటల్ నైన్ బాక్స్ ఉంటాయి నైన్ బాక్స్లో నైన్ ఫోటోస్ నింపేయండి సో మీ గ్రామానికి సంబంధించిన పేరు అంటే ఇటు పక్క అయితే వేసేయండి ఓకే సో ఇప్పుడు నెంబర్ సిక్స్ ఇది ఓకే నెంబర్ సిక్స్ అని ఒకటిది ఓకే నెంబర్ సిక్స్ ఇది ఓకే ఇది వచ్చి జూమ్ చేస్తాను ఇక్కడ చూడండి ఎన్టీఆర్ ఎన్టీఆర్లో ఎన్టీఆర్ పెట్టాం మళ్ళీ సో ఇక్కడ చూడండి ఈ పక్క ఎన్టీఆర్ ఇది మొత్తం ఆయిల్ ఫుడ్కి సంబంధించిన ఆయిల్ ఫోటో ఈ పక్క సిక్స్ ప్యాక్ కత్తి వర్క్ వచ్చేస్తుంది ఇక్కడ మనకు టోటల్ వచ్చేసి కింద ఫైవ్ పైన త్రీ మొత్తం ఎయిట్ ఫోటోస్ అయితే పెట్టుకోవచ్చు దీంట్లో ఓకే నీది కూడా బ్యాక్గ్రౌండ్ అయితే వాస్తవం ఉంది హ్యాపీ బర్త్డే నేమ్ చూడండి నేమ్ కూడా అయితే మనకైతే వాస్తవం అయితే ఉంటుంది ఓకే సో ఇది నెంబర్ సెవెన్ వచ్చేసి ఫ్రెండ్ ఇది దీని చేత సిక్స్ బాక్సెస్లో సిక్స్ ఫోటోస్ నింపుకోవాలి ఇక్కడ నేమ్ చూడండి వాస్తవం అయితే ఉంటాయి యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇక్కడ ద హ్యాడ్ ఫ్యాన్స్ అని చెప్పి కూడా నేమ్ అయితే రాశాను ఇక్కడ చూడండి ద హ్యాడ్ ఫ్యాన్స్ అని ఉంటుంది ఇక్కడ టూ ఫోటోస్ ఎన్టీఆర్ అయితే ఉంటుంది ఇక్కడ సిక్స్ బాక్స్లో సిక్స్ ఫోటోస్ నింపేస్తే వర్క్ కంప్లీట్
తర్వాత నెంబర్ రేట్ ఇదే ఫైనల్ గా సో ఇది నిజంగా 3 ఫోటోస్ మాత్రమే పెట్టుకోవచ్చు దీంట్లో సో కలిసి 3 బాక్స్ లో 3 ఫోటోస్ పెట్టుకోవచ్చు ఓకే సో ఇప్పుడు ఈ 3 ఫోటోస్ మనకి ఇక్కడ బ్యాక్ గ్రౌండ్ ఫోటోస్ ఉండగా ఎన్టీఆర్ ఫోటోస్ మొత్తం కుప్ప కుప్ప తీసుకొచ్చి పెట్టేశాను ఇక్కడ పైనమో మెయిన్ ఆఫ్ మాసెస్ హ్యాపీ బర్త్డే ఎన్టీఆర్ ఉంటుంది ఓకే ఇది నెంబర్ రేట్ ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఫోటోస్ అయితే ఏ మాత్రం అయితే క్లారిటీ తగ్గలేదు ప్రతి ఒక్క ఫోటో కూడా మనకి 4MB 5MB అయితే ఉంది క్లారిటీ సో చాలా మంచిగా అయితే ఉంటుంది సో ఓకేనా ఫ్రెండ్ ఇంకా ఇంతవరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి డెఫినెట్ అయితే లైక్ చేయండి ఎన్టీఆర్ ఫ్యాన్స్ చూసామంటే లైక్లు కామెంట్లు కుమ్ముకోండి ఫ్రెండ్ ఇంకోటి వచ్చేసి ఇప్పుడు మీకు ఫోటోస్ అయితే క్లారిటీ చూపించాను ఓకే కింద డిస్క్రిప్షన్లో మీరు డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసిన తర్వాత పాస్వర్డ్ ఇచ్చి డౌన్లోడ్ చేసుకోండి అనుకోండి పాస్వర్డ్ ఇచ్చినాక డౌన్లోడ్ చేసుకోండి ఎక్స్ట్రా చేసుకోండి తర్వాత బాక్స్లో ఫోటోస్ ఎలా నింపాలి ఏ యాప్ ద్వారా మనం బాక్స్లో ఫోటోస్ నింపాలో చెప్తాను మీకు ఓకే ఫ్రెండ్ ఒక యాప్ ఇస్తాను ఈ యాప్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ ఉంది ఇది బ్యాక్గ్రౌండ్ ఈ రస్తు దీన్ని క్లిక్ చేయండి ఈ యొక్క ఫోటోమే క్లిక్ చేసి ఎనబుల్ చేసుకుంటాను ఓకే యాడ్ ఫోటోమే క్లిక్ చేసి ఇక్కడ నేను ఎన్టీఆర్ ఫోటో మళ్ళీ అదే ఫోటో సైడ్ వేసుకుంటా ఇక్కడ ఓకే ఎన్టీఆర్ బ్యానర్స్ ఓకే ఇదే ఫోటో సైడ్ వేసుకొని రైట్ క్లిక్ మీద పైన డన్ మీద క్లిక్ చేయండి తర్వాత ఇక్కడ ఆటో బటన్ తో క్లిక్ చేయండి ఇది ఉంది కదా మనకి ఇక్కడ పెట్టండి బాక్స్ బాక్స్లో పెట్టండి మనకి బ్యాక్గ్రౌండ్ అయితే ఈజీగా అయితే ఎగిరిపోయింది చూసారా సింపుల్గా అయితే బ్యాక్గ్రౌండ్ అయితే తెరకపోతుంది ఓకే తర్వాత పైన డన్ బటన్ క్లిక్ చేయండి తర్వాత కింద 1% 2% ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి నేను 1% పెట్టాను తర్వాత సేవ్ మీద క్లిక్ చేయండి ఇక్కడ సేవ్ అయిపోయింది ఓకే తర్వాత ఇక్కడ ఫినిష్ మీద క్లిక్ చేయండి ఫినిష్ అయిపోయింది ఇప్పుడు నేను డైరెక్ట్ మళ్ళీ బాక్స్లో ఫోటో నింపాలంటే ఇక్కడ మనకు పిక్సెల్ ల్యాబ్ అనే యాప్ ఉంటుంది ఇక్కడ చూడండి పిక్సెల్ ల్యాబ్ సో ఇక్కడ ఆడుతుంది ఈ యొక్క యాప్ లింక్ కూడా కింద ఇచ్చాను పిక్సెల్ ల్యాబ్ ఓకే ఈ యొక్క యాప్ అయితే మనం దీంట్లో అయితే ఎడిటింగ్ చేసుకోవాల్సింది అయితే ఉంటుంది అనమాట ఓకే సో నేను ఇక్కడ ఏం చేసేప్పుడు సింపుల్గా అయితే ఏం చేసేప్పుడు ఇక్కడ సో ఇక్కడ మనం దీంట్లో మనం ఫోటోకి అయితే బ్యాక్గ్రౌండ్ అయితే తీసేసుకోవాలి ఫస్ట్ ఓకే ఆ బ్యాగ్ అంటే బాక్స్లో బ్యాక్గ్రౌండ్ తీయాలి ముందు వచ్చేసి నేను ఇక్కడ ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ క్లిక్ చేస్తాను కింద చూడండి ఫోర్త్ ఆప్షన్ క్లిక్ చేసి ఇక్కడ కార్పింగ్ ఇక్కడ 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 ఇమేజెస్ సైజ్ ఉంటుంది బటన్ దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనం కస్టమ్ సైజ్ మీద క్లిక్ చేయండి తర్వాత యూట్యూబ్ మనకి మీరు ఫోటో ఏ ఫోటో తీసుకుంటారో ఆ ఫోటో ఒక సైజ్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి అందుకే యూట్యూబ్ థంబ్నైల్ పెట్టుకున్నాను తర్వాత సైజ్ అయితే పెంచుకోవచ్చు ఇంక్రీజ్ చేయొచ్చు తర్వాత వచ్చేసి కింద హార్ట్ సింబల్ పెట్టుకున్నాను కదా ఇక్కడ హార్ట్ సింబల్ దాని మీద క్లిక్ చేయండి మీకైతే సర్కిల్ ఉంటుంది నాకైతే హార్ట్ ఉంటుంది తర్వాత ఈ నేమ్ తీసాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ డిలీట్ మీద క్లిక్ చేయండి డిలీట్ ఓకే డిలీట్ మీద క్లిక్ చేసి ఓకే మీద క్లిక్ చేయండి తర్వాత ఇక్కడ సర్కిల్ బటన్ ఉంటుంది మీకు నాకైతే హార్ట్ ఉంది ఇక్కడ హార్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఇన్పుట్ బటన్ మీద ఓకే ఇన్పుట్ అంటే మన ఫోటోస్ మాత్రమే వస్తుంది దీంట్లోకి ఓకే సో ఇప్పుడు మనం బ్యాక్గ్రౌండ్ తీసేసాం కదా బాక్స్లో ఆ ఫోటో సెలెక్ట్ చేసుకుంటాం ఇక్కడ చూడండి ఇక్కడ మొత్తం ఎంటీ అయితే వచ్చింది ఓకే బటన్ క్లిక్ చేశాను తర్వాత ఇక్కడ మనకు రిలేటివ్ సైజ్ మీద క్లిక్ చేసి 100 చేస్తాం 100 వేసి ఇక్కడ మనకి లేయర్ మీద క్లిక్ చేసి లాక్ అయ్యాం ఓకే లాక్ అయిపోయింది ఫ్రెండ్ ఇక్కడ ఇక్కడ ఈ బాక్స్లో ఫోటోస్ ఎలా నింపాలని చెప్తాను నేను ప్రస్తుతానికి అయితే ఒక్క ఫోటో పెట్టి చూపిస్తాను మీకు ఓకే ఇక్కడ ఇన్పుట్ మీద క్లిక్ చేసుకుంటాను ఓకే ఇన్పుట్ మీద క్లిక్ చేసి దీంట్లో ఒక్క ఫోటో ప్రస్తుతానికి ఎవరిదో ఒకరిది ఒక్క ఫోటో అయితే సైడ్ అయితే చేసుకొని చూపిస్తాను మీకు ఓకే వచ్చేసి నేను ఇక్కడ ఏదో ఒక ఫోటో ఎవరిదో ఒకరి అయితే పెట్టి చూపిస్తాను మీకు ఓకే సో ఇక్కడ నేను పిక్చర్స్ అయితే వచ్చాను పిక్చర్లో వచ్చేసి ఇక్కడ ఎన్టీఆర్ ఫోటో ఒక ఫోటో సైడ్ అయితే చేసుకుంటాను ఓకే సో ఈ ఫోటో సైడ్ వేసుకొని మీరు ఏదో ఒక సైజ్ ఇలా తీసుకోండి ఇక్కడ పెట్టండి పెట్టేసి రైట్ క్లిక్ మీద క్లిక్ చేయండి ఓకే కింద నిలువకుండా కదా బాక్స్లో బాక్స్లో పెట్టండి పెట్టేసి ఇక్కడ మనకి బాక్స్ మీద పెట్టేసి ఇక్కడ 2 బ్యాక్ బటన్ మీద క్లిక్ చేయండి ఓకే బ్యాక్ సైడ్ వెళ్ళిపోయింది తర్వాత ఇక్కడ రిలేటివ్ సైజ్ మీద క్లిక్ చేసి సైజ్ అనేది ఇలా తగ్గించుకోండి తర్వాత ఇక్కడ మనం ప్రొసెషన్ మీద క్లిక్ చేసి ప్రొసెషన్ ఇలా మీరు జరుపుకోండి మెల్లమెల్లగా ఇలా మీరు కదుపుకోవచ్చు ఓకే ఈ మాదిరిగా కిందికి పైకి అయితే అప్పు అదే సైడ్ లెఫ్ట్ రైట్ అయితే మీరు మార్చుకోవచ్చు ఓకే ఇలా పెట్టేసుకోండి పెట్టేసి మళ్ళీ ఇక్కడ ఈ సర్కిల్తో ఎలా నింపాలని చెప్తాను ఇక్కడ మళ్ళీ ఇన్ఫర్ మీద క్లిక్ చేసి సో ఇక్కడ ఏం చేస్తాను అంటే ఇప్పుడు ఏదో ఒక ఫోటో తీసుకుంటాను ఓకే ఈ ఫోటో తీసుకుంటాను ఇది మీకు దీని క్లిక్ చేస్తాను ఈ ఫోటో ఇలా పెడతాం ఈ ఫోటో ఇలా పెట్టేసి రైట్ మీద క్లిక్ చేస్తాను దీని ఒకసారి చిన్న వేసి ఇక్కడ పెడతాను ఓకే ఇక్కడ సెంటర్ టు బ్యాక్ ఓకే బ్యాక్ సైడ్ క్లిక్ చేసాను బ్యాక్ వెళ్ళిపోయింది తర్వాత ఇక్కడ మనకి రిలేటివ్ సైజ్ చిన్న వేసుకోవాలి తర్వాత ఇక్కడ ప్రొసెషన్ ఓకే కరెక్ట్ ప్రొసెషన్లో పెట్టుకోండి ఓకే ఏమందరు ఓకే సెట్ చూడండి ఫ్రెండ్ మనకైతే బాక్స్లతో కూడా కరెక్ట్ అయితే వచ్చాయి ఫ్రెండ్ ఇంకా మీకు సంబంధించిన మ్యాటర్ ఉంటే ఇటు పక్కన ఏమొత్తం రాసుకోండి ఓకే ఫ్రెండ్ సింపుల్ చూసారు కదా ఈ విధంగా అయితే అయిపోయింది తర్వాత ఇక్కడ సేవ్ బటన్ సేవ్ బటన్ క్లిక్ చేయండి నేను సేవ్ చేసుకుని ఫోటోని ఇక్కడ కస్టమ్ సైజ్ మీద పెట్టండి ఫుల్ హెచ్డి అల్ట్రా మీద క్లిక్ చేయండి సేవ్ టు గ్యాలరీ మీద క్లిక్ చేయండి సేవ్ టు గ్యాలరీ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ మనకి మన గ్యాలరీకి అయితే వచ్చేస్తుంది నేను ఇప్పుడైతే గ్యాలరీకి వెళ్ళిపోయి మీకు ఫోటో హెచ్డి క్లారిటీ వచ్చిందా అలా చూపిస్తాను ఏమన్నా పగిలిపోయిందా కూడా చూపిస్తాను ఫోటో గిట్ట పగిలిపోయిందా బ్లర్ అయిందా చెప్తాను ఫోటో జూమ్ చేశాను చూడండి మనకైతే క్లారిటీ కూడా మన ఫోటోస్ కూడా ఇక్కడ చూడండి ఇక్కడ మన ఫోటో నింపాను కదా క్లారిటీ కూడా తగ్గలే ఫోటో క్లారిటీ అయితే ఏ మాత్రం కూడా తగ్గలు కదా తగ్గనే తగ్గదుది ఓకే ఓకే ఫ్రెండ్స్ చూపించాను కదా సో ఇదే విధంగా మీరైతే ఇలా చేసుకోవచ్చు బ్యానర్స్ అయితే 8 బ్యానర్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను ఎన్టీఆర్ హేట్ బ్యానర్స్ అని చెప్పుకుంటుంది దాని కింద లింక్ ఉందా లింక్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ అయితే చేసుకోండి ఓకే ఓకే ఫ్రెండ్ పాస్వర్డ్ అయితే ఇందాక చూపించాను పాస్వర్డ్ తీసుకోండి ఎందుకంటే మంచిది పాస్వర్డ్ తీసుకుంటే మీకు ఫైల్ అయితే వస్తుంది మీకు బ్యానర్స్ అయితే మీ మొబైల్కి అయితే వస్తుంది లేకపోతే రాదు ఓకేనా కనిపించకపోతే మళ్ళీ ఇంకోసారి రిప్లై చేయండి వీడియోని ఓకే ఓకే ఫ్రెండ్ ఇంకా నేను ఇంకసారి ఇంకా మంచి బ్యానర్స్ తీసుకొని వస్తాను సో అంత సెలవు ఓకే ఫ్రెండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే జై హింద్ వందే మాతరం.